నా మనసులో మనకి తెలంగాణలో కొత్త రాష్ట్రానికి ముఖ్య దళిత ముఖ్యమంత్రిని చేయలేకపోయిందని మన అఖండ మన భారతదేశానికి మాయావతి గారిని ఎందుకు ప్రధానమంత్రిగా మనం చూడగలం? ఆ ఒక్కవిడే ఒకరే ఎంత బలమైన నాయకురాలు ఆవిడ. ఆవిడ నేను బెహెంజీ గారిని ఒక్కరిని చూడలేదు, ఆవిడ మాతృమూర్తిని కూడా చూశాను, ఒక ఒక అనురాగంతో కూడిన తల్లిని చూశాను, ప్రేమమూర్తిని చూశాను, కదిలిపోయాను, చెదిరిపోయాను. ఆవిడకి మోకరిల్లాను. నేను ఆవిడ పాదాలకి నమస్కరిస్తానంటే మనస్ఫూర్తిగా, డ్రామాల కోసం నేను కాదు, మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా. అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అడుగడుగున గుండాలుండి అలాంటి చోట్ల ఒక్కరే వచ్చి లా అండ్ ఆర్డర్ అంటే తన మన భేదం లేకుండా బీఎస్పీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా కానీ వాళ్ళని రోడ్డు మీద నడిపించేంత బలమైన వ్యక్తిత్వం, అలాంటి వ్యక్తులు కదా ప్రధానమంత్రి అయితే ఈ దేశం ముందుకెళ్తుంది. నేను కోరుకున్నాను ఈ రోజున తెలంగాణ నేల నుంచి ఈ నేల దళితుడిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతిధ్వనించింది, ఈ నేల కోరుకుంది. ఈ నేల వందలాది విద్యార్థులు, యువత చనిపోయారు తెలంగాణ కోసం. పరిస్థితులు ఏమైనప్పటికీ, నెరవేరలేకపోయినప్పటికీ రోజున తెలంగాణ నేల నుంచి ఈ అలయన్స్ ఎందుకు బలపడాలి అంటే తెలంగాణకి ముఖ్యమంత్రిని దళితుల్ని చేయలేకపోయాం కానీ మన దేశానికి ప్రధానమంత్రి మాయావతి కావాలని మనం నిర్ణయించుకోకపోతే, మనం చేయకపోతే, మనం అండగా ఉండకపోతే మనందరం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. తెలంగాణ రాష్ట్రం విడిపడ్డాక మనం కామ్గా అయిపోయాం, మన కోరికను చంపేసుకున్నాం. మీరు రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు, ఆలోచించండి. కేసీఆర్ గారికి ఇబ్బంది పెట్టడం ఆయనకి నేను చెప్పట్లేదు, మిమ్మల్ని వెళ్ళి రోడ్ల మీద ధర్నాలు చేయమని చెప్పట్లేదు. మీరు ఓటు అనే ఆయుధం ద్వారా కాంశీరామ్, మాన్యవారి కాంశీరామ్ గారు చేసిన విధానాన్ని మీరు ఒకసారి ఆలోచించి ఈ రోజున మీ అలయన్స్కి మార్పు రావాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో ఈ రోజున టీఆర్ఎస్ ఈ పార్టీలన్నీ అది అనే